అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ లో సెక్టార్ ఆఫీసర్స్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి పాల్గొని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఇక్కడ అనౌన్స్ చేస్తున్న సందర్భంలో ఇదాక చెప్పాం మనకి నాలుగు వర్క్ రోల్స్ ఇస్తారని. ఈ నాలుగు ఎలా ఉంటాయి సార్ అంటే ఆ డిస్ట్రిక్ట్స్ లో ఇప్పుడు కూడా నడుస్తా ఉన్నాయి. నేను ప్రతి సెంటర్ని నేను విజిట్ చేశాను, నేను చూశాను. చాలా కమిట్మెంట్ తో అంటే ఎంత డిఫికల్ట్ కండిషన్స్ ఉన్నా నిలబడి అందరూ సెక్టార్ ఆఫీసర్స్ బానే వర్క్ చేశారు. అదర్ ప్రాసెసెస్ ఆఫ్ ఎలక్షన్ అండ్ కంప్లీట్ గమనించాలి. అండ్ మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్ లెవెల్లో దిగి ఆ విధంగానే మీరు ఆలోచించాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్. సో మాస్టర్ ట్రైనర్స్కి కూడా తెలుసు, నేను ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు ఐ రిక్వెస్టెడ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ దట్ మీ దగ్గర ఉన్న ముగ్గురు పోలింగ్ ఆఫీసర్స్ ఉండొచ్చు, ఓపీఓస్ ఉండొచ్చు, మీకు అలాట్ చేసిన పిఓ, ఏపీఓ అండ్ ఓపీఓ ఎవరైనా ఉన్నారు, మీ పోల్ పార్టీ ఎవరు, వాళ్ళతో మీరు ముందే కాంటాక్ట్ అవ్వండి, ముందే కోఆర్డినేషన్ స్టార్ట్ చేసుకోండి. సో ఆ రిక్వెస్ట్ నేను చేశాను. సిమిలర్ థింగ్ అప్లైస్ టు యువర్ సెక్టర్ ఆఫీసర్ ఆల్సో. సో సెక్టర్ ఆఫీసర్స్కి కూడా నా విజ్ఞప్తి, ఇంకా 5 డేస్ ఉన్నాయి, దయచేసి మీ పోలింగ్ పార్టీ ఆఫ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్ ఒక్కసారి 3 సార్లు మీరు టీసీ కండక్ట్ చేసుకోండి, మాట్లాడండి. దానివల్ల చాలా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఆ రోజు కొంతమంది ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అడుగుతున్నారు, మాకు డౌట్ వస్తే మాకు ఒక కాల్ సెంటర్ ఇవ్వండి, మాకు ఒక హెల్ప్ లైన్ ఇవ్వండి. ఇలాంటి ఇన్నోవేషన్కి అవకాశం లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే ఒక కాల్ సెంటర్కి ఒక హెల్ప్ లైన్కి వాళ్ళు కాల్ చేస్తే ఎవరు ఎత్తుకుంటారా, లేదా లైన్ బిజీ ఉండొచ్చు. ఆ టైంలో ఇమ్మీడియట్గా సమాధానం రావాలంటే వాళ్ళు సెక్టర్ ఆఫీసర్స్కి మాత్రమే అడగాలి, సెక్టర్ ఆఫీసర్స్ సమాధానం చెప్పే విధంగా తయారు ఉండాలి.